శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం మండలంలో బిర్లంగి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం 64వ రోజు కార్యక్రమాన్ని మంగళవారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఇచ్చాపురం వైసీపీ ఇన్ఛార్జ్ ఫిర్యా సాయిరాజ్ హాజరయ్యారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. సీఎం జగన్కు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోర పుష్ప, జెడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ప్రతినిధి, స్వర్ణభారతి విద్యా సంస్థల చైర్మన్ చాట్ల తులసిదాస్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, వివిధ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, డి లోకేశ్వరరావు, కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, కారంగి మోహన్ రావు, ఆసి పురుషోత్తం రెడ్డి, రాంపత్ని చిట్టిబాబు గుర్తు పెన్షన్ ఇప్పించినందుకు ఎవరైనా డబ్బులు అడిగారా? లేదు కదా, ఎవరైనా డబ్బులు అడగలేదు. ఎవరు అడగలేదు? ఎవరు వస్తున్నారు పెన్షన్? మళ్ళీ మనకి పెన్షన్ ఇంటికి రావాలంటే ఎవరికి మనం పిలుస్తున్నాం? గుర్తి ఎవరు? జగన్. ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు? ఇవన్నీ కే దౌతి. కే దౌతి సబ్బు సబ్జెక్ట్ కే దౌతి గో జగన్ దౌతి. జగన్ చిన్న కోను కే చిన్న ఓటు పక్క చెన్నుకు పొకైవు అంకరు చిన్న కూడ జగన్ రు చిన్న కూడ ఫేను ఫేను అంక ఈబీసీ నేస్తం 15,000 వచ్చిందా? మహిళా సంఘం డబ్బు ఆహార డబ్బు వస్తున్నాయి కదా, మరి ఇంకేంటున్నాయి సమస్యలు? ఎవరు ఇస్తున్నారు అమ్మా ఇవన్నీ? జగన్. మళ్ళీ ఇవన్నీ మనకు రావాలంటే ఎవరు పిలిపిస్తాం? గుర్తేటి.